ఆల్ రైట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విటి బ్లాగ్స్. దిస్ ఇస్ వంశీ. ఎందుకో తెలీదు, ఇంట్రో చెప్పగానే ఉన్న ఎనర్జీ కాస్త అంటే ఒక 10% బూస్ట్ అయినట్టు ఉంటుంది నాకైతే. అది ఎందుకంటే దానికి ఒక సీక్రెట్ ఉందన్నమాట. అంటే సీక్రెట్ అంటే ఏం లేదు, అంటే బేసిక్గా మనకి నచ్చిన పని చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎగ్జైట్మెంట్లో మనకి తెలియకుండానే మన ఎనర్జీ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది. సో అది మ్యాటర్. నార్మల్గా మీకు తెలిసిందే, సండే అయితే మనకి రైడ్ ఉంటుందనేసి. అండ్ యూజువల్గా మేము సండే రైడ్స్ అన్నీ కూడా ముందు రోజు అంటే సాటర్డే ఈవినింగ్ నుంచి నైట్ మధ్యలో అలా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఈసారి అంటే డిఫరెంట్గా ఏమైందంటే రైడ్ ఉంటుందనేసి కన్ఫామ్ అయింది, కానీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాత్రం కన్ఫామ్ అవ్వలేదు. సో అన్న వాళ్ళు ఏం చెప్పారంటే మార్నింగ్ మీటింగ్ పాయింట్కి వచ్చేయండి, డైరెక్ట్గా మనం అక్కడ నుంచే డిసైడ్ అయ్యేసి వెళ్ళిపోదాం అని చెప్పారు. అండ్ నైట్ వచ్చేసి సమ్వేర్ అంటే 4 to 5 రైడర్స్ వచ్చి వస్తామని చెప్పున్నారు. అండ్ మార్నింగ్ వచ్చి మొత్తం టోటల్ 8 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు. సో ఇది ఇంకొక దాన్ని ఏమంటారు అడ్వాంటేజ్ అన్నమాట. సో అంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలియకపోతే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారేమో రైడ్కి రావడానికి. సో మొత్తానికి అట్లా ఫైనల్గా 8 మెంబర్స్ అయితే ఇప్పుడు ఒక చిన్న రైడ్ అని చెప్పకూడదు, దీన్ని ఒక చిన్న ట్రిప్ అనే చెప్పాలి, ఎందుకంటే వెళ్ళే లొకేషన్ అలాంటిది అనమాట. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈరోజు మనతో పాటు ఈరోజు హిప్పీ అన్న కూడా జాయిన్ అయిపోయారు మన రైడ్లోనే. సో నాకు ఇంకొంచెం యాడ్ ఆన్ హ్యాపీనెస్గా ఉందన్నమాట. అండ్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి మ్యాటర్ అంటే, ఫస్ట్ ఇనిషియల్గా అంటే చెప్పాను కదా హిప్పీ అన్న కూడా మనతో పాటు వస్తున్నాడు అనేసి. సో అన్న డ్రోన్ షాట్స్లో ఎక్స్పర్ట్ అనమాట. సో మంచి డ్రోన్ ఎగరేసేటట్టు మంచి ప్లేస్ కదా వెళ్దాం అనేసి అనుకున్నాము. అండ్ దాంట్లో ఇంకా ప్లేసెస్ అన్నీ ఆప్షన్లో ఉన్నప్పుడు సో కళ్యాణి డ్యామ్ వరకు అయితే వెళ్దాము, అక్కడ వాటర్ అంతా ఉంటుంది కాబట్టి డ్రోన్ వేస్తే కూడా మంచి మంచి షాట్లు వస్తాయనేసి సో అక్కడికి కళ్యాణ్ డ్యామ్ వరకు వెళ్దామని అయితే ఫిక్స్ అయినాం. అండ్ ఇంకోటి మర్చిపోయా, సడన్ చేంజ్ ఇన్ ద ప్లాన్లో కూడా చిన్న చేంజ్ వచ్చింది. ఏంటంటే అంటే ఆల్మోస్ట్ అందరూ ఫుల్ అంటే రైడ్ మీద ఫుల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి కళ్యాణ్ డ్యామ్ అంటే ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వస్తుంది మంగాపురం దగ్గర నుంచి, 5 to 6 కిలోమీటర్స్. సో చాలామంది ఇంకా 5 కిలోమీటర్స్ అయినా అని కొంచెం అంటే సాటిస్ఫైయింగ్గా లేరనమాట. సో ఇంకా ఎలానో అందరూ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు రైడ్ చేయాలనేసి కాబట్టి రైడ్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి డైరెక్ట్గా ఇంకా తలకోనకి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినాం. అండ్ నేను చాలా ఎగ్జైట్ అయ్యా తలకోన అనగానే, ఎందుకంటే తిరుపతిలో ఉన్నానే కానీ ఇంతవరకు నేను తలకోనకు ఒక్కసారి కూడా పోయేది లేదు. బేసిక్గా అంటే కాలేజ్ చదివేటప్పుడు ఒక్కసారి ఏమో వెళ్ళా ఫ్రెండ్తో, అది జస్ట్ ఊరికే కాలేజ్ బోర్ కొడుతుంది అనేసి జస్ట్ అప్పుడు బండి ఉంది కొత్తది మా ఫ్రెండ్ది అనమాట. సో దాంట్లో వెళ్ళొచ్చేసాం, ఊరికే వెళ్ళి అట్లా ఇట్లా చూసుకొని జస్ట్ రిటర్న్ అయిపోయినాం అంతే, ఇంకేం ఎక్స్ప్లోర్ ఏం చేయలే. అప్పటి నుంచి తలకోనకు వెళ్దాం అనుకుంటున్నానే కానీ అసలు కుదిరేదే లే. సో సడన్గా ఇలా ఈరోజు మాత్రం కుదిరేసింది. సో ఫైనలీ విద్యానికేతన్ కాలేజ్ దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చాం. ఇదంతా నేను చదివిన కాలేజ్, 2018 గ్రాడ్యుయేట్ పాస్ అయ్యాను నేను ఇక్కడ నుంచి. సో కాలేజ్లో నుంచి చాలా మెమరీస్ అయితే ఉన్నాయి, మొత్తం మా క్యాంటీను, మా బ్లాక్స్ కానీ, బయటి రెస్టారెంట్స్, హాస్టల్స్, బస్ స్టాప్, చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నిటి గురించి కూడా అంటే ఇప్పుడు మొత్తం అన్నీ చెప్పడం కుదరదు కాబట్టి నేను ఒక ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం అంటే ఎక్కువ నా గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఉంటే మాత్రం ఒక స్పెషల్ వీడియో లాగైతే చేసి చూపిస్తాను, మొత్తం ఫ్రెండ్స్ కానీ కాలేజ్ లైఫ్ మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా రోడ్ పార్ట్కి వస్తే ఇప్పటివరకు వచ్చిన రోడ్ అయితే ఓకే, ఎక్కడ ఏ ఇష్యూస్ లేవు. అండ్ ఇంకా కమింగ్ రూట్ అంతా ఆల్రెడీ మీరు నా బాక్రాపేట రైడ్లో అయితే చూసుంటారు, సేమ్ రూట్ అనమాట, మొత్తం బాక్రాపేట ఘాట్ రోడ్స్. సో ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయొచ్చు ఘాట్ రోడ్స్ అయితే మాత్రం, కాకపోతే చలి కొంచెం ఎక్కువగా ఉంది ఆ రోజు కన్నా. అంటే ఆ రోజు ఘాట్ రోడ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చలి ఉంది, కాకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచే చలిగా ఉంది. కాకపోతే మనకైతే ఏం ఇష్యూ లేదు, అంటే ఆల్మోస్ట్ చాలామంది అందరూ జాకెట్స్లోనే ఉన్నాం కాబట్టి సో పెద్ద ఇష్యూ ఏముండదు. కాకపోతే నా బాధ అంతా ఏంటంటే నేను రైడింగ్ ప్యాంట్ వేసుకోలేదు, నార్మల్ జీన్స్ వేసుకున్నాను కాబట్టి సో అక్కడ కొంచెం ప్రాబ్లం అయితే అవుతుందని అనుకుంటున్నా, బట్ మేనేజ్ చేసేయచ్చు. అండ్ అక్కడ వరకు బాక్రాపేట వరకు అయితే రోడ్ నాకు బాగా తెలుసు, అంతా బాగుంటుంది సో ఇష్యూ ఏం లేదు. కానీ బాక్రాపేట నుంచి తలకొనకి వెళ్ళే రోడ్డు మాత్రం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆల్రెడీ మన టీంలో ఇద్దరు మెంబర్స్ దాకా వెళ్ళున్నారంట. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ వస్తాయి, అక్కడ మాత్రం కొంచెం కేర్ఫుల్గా వెళ్తే మాత్రం ఇంకా మొత్తం సెట్, రోడ్ అంతా కూడా సూపర్ ఉంటుంది అని చెప్పున్నారు. సో ఇంకా వాళ్ళే లీడ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. సో ఇంకా అంతే, ఇంకా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే.
ఇంకా ఈ ఘాట్ రోడ్స్ మొత్తం నేను ఆల్రెడీ వ్లాగ్లోనే చూపించున్నా. అండ్ ఇంకా డైరెక్ట్గా ఇంకా నాకు తెలిసి ఘాట్ రోడ్స్ ఎండ్ అయిన తర్వాత అన్నా కంటిన్యూ చేద్దాం, లేదంటే మధ్యలో ఏదన్నా ఏమన్నా ఉంటే మళ్ళీ మధ్యలో కూడా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. చలి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, అంటే ఆ రోజు కన్నా 10 times ఎక్కువగా ఉంది. ఈరోజు అయితే మాత్రం చలి, అన్న వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, చలిగా ఉంది అనేసి. సో ఇంకేం చేయలేము ఈ ఘాట్ రోడ్స్. ఇంకొక నాకు తెలిసి ఇంకొక నెక్స్ట్ 30 minutes కూడా ఇట్లే ఘాట్ రోడ్లో ట్రావెల్, 30 minutes కూడా అవసరం లేదు, ఇంకొంచెం దూరం ఈ ఘాట్ రోడ్స్ వరకు దాటేసామంటే అంతే. ఈ చలిపోతే మాత్రం చాలా అంటే ఎక్కడన్నా నాకైతే మాత్రం ఎక్కడన్నా వెంటనే బండి ఆపేసి రెండు చేతులు ఎత్తుకొని పోయి ఇంజిన్ మీద పెట్టాలనిపిస్తుంది, అంత చలిగా ఉంది. చేతులన్నీ కూడా అట్లే ఫోల్డ్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా, అంటే ఎప్పుడు ఇట్లా పట్టుకొని ఉంటాం కదా హ్యాండిల్ని, అట్లే ఉండిపోతుంది అనమాట. తీసేటప్పుడు చాలా కష్టంగా ఉంది. సో చలి అయితే మాత్రం బాగుంది. అంటే పర్టికులర్గా ఈ ఘాట్ రోడ్లో ఇంకా డీప్ ఫారెస్ట్కి వచ్చేసరికి చలి ఇంకా ఎక్కువైపోయింది. ఓకే, ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని, లేదంటే ఎక్కడన్నా ఏదన్నా మంచి ప్లేస్ చూసుకొని ఆపాలని అయితే అనుకుంటున్నాం అందరూ. అండ్ అక్కడ నుంచే సన్ రైజ్ కూడా చూసి అండ్ నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఓకే, ఈ లొకేషన్ మీకు గుర్తుండే ఉంటుంది, బాకరాపేట రైడ్లో కూడా సేమ్, అంటే వచ్చేది రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ ఆపానమాట ఈ జీప్ దగ్గర. సో ఈ జీప్ ఇంకా ఇక్కడే ఉంది. అండ్ అంటే అందరూ మన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు దాంతో. అండ్ ఇక్కడే టీ షాప్ ఉంటే కూడా, అంటే చలి ఎక్కువగా ఉంది కాబట్టి టీ షాప్ ఉంటే అందరూ కొంచెం టీ తాగేసి రిఫ్రెష్ అయినాం. అండ్ కొంతమంది ఫ్యూయల్ చేసుకున్నారు, ఇక్కడ ఫ్యూయల్ అప్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. అండ్ ఇంత సోపు ఇక్కడ ఒక అంటే ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది ఏంటి అనేది ఇప్పుడు మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తా, అది చూడండి. దాని దిన భలే ఉంటుంది, నీ పండింది. అన్న ఏంటంటే నా హెల్మెట్ తీసుకొని, అంటే కెమెరా దానికే ఉంది కాబట్టి మొత్తం అన్ని బండ్లకి దిష్టి తీస్తున్నట్టు తీస్తున్నాడు. నా భయం ఏంటంటే ఎక్కడ దిష్టి తీసి హెల్మెట్ వేసి కింద కొట్టేస్తాడేమో గుమ్మడికాయలాగా అనేసి నేను టెన్షన్ పడుతున్నా. సో ఇక్కడ కొంచెంసేపు అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసినాం. అండ్ సన్ రైజ్ కూడా ఇక్కడ నుంచే చూసినాం అనమాట, చాలా బాగుంది సన్ రైజ్ కూడా. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 10 minutes అంట, అంటే తలకోనకి ఎంటర్ అవ్వడానికి బాకరాపేట దగ్గర నుంచి. అండ్ అక్కడ నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ అక్కడ నుంచి అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే, వెల్కమ్ టు తలకోన, అంటే ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే ఇంకా పీలేరు అవన్నీ వస్తాయి. సో ఇక్కడ మనం రైట్ తీసుకొని ఇక్కడ కొంచెం మొత్తం చిన్న విలేజ్ లాగా ఉంది. సో ఇక్కడ దీన్ని కొంచెం క్రాస్ చేసిన తర్వాత ఇంకా మామూలు రోడ్ అనే చెప్పారు. సో చూద్దాం ఎట్లుంటుందో. ఇక్కడైతే మాత్రం కొంచెం అది పైగా సండే కాబట్టి కొంచెం జనాలంతా ఉన్నారు రోడ్లో, కానీ జనాలు అయితే మాత్రం అందరు కాన్సన్ట్రేషన్ మా మీదే ఉంది, ఎవరు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చేసారు అన్నట్టే చూస్తున్నారు అందరూ అయితే. ఓకే, రోడ్స్ అయితే మాత్రం కొంచెం స్కేరీగా ఉన్నాయి అక్కడక్కడ, అంటే కొన్ని దగ్గరలో డీప్ కర్వ్స్ ఉన్నాయి. సో నాకు కూడా ఒక 2 దగ్గరలో మిస్ అయ్యింది, అంటే తెలియని వాళ్ళైతే మాత్రం కర్వ్స్లో కొంచెం చూసుకొని అయితే రండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వెళ్ళి ఎంటర్ అయినాం కదా తలకోన లోపలికి. సో ఎంటర్ అయినప్పుడు కొంచెం పల్లెటూర్లు అంతా వచ్చినాయి, కానీ ఇక్కడంతా మాత్రం ఫుల్ గ్రీనరీ, అంటే పంట పొలాలు అంతా బాగుంది రోడ్డు మొత్తం. అండ్ చిన్న చిన్న అదే చెప్పినట్టు చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి అక్కడక్కడ. సో అక్కడంతా కొంచెం కేర్ఫుల్గా వస్తే మాత్రం సెట్ అయిపోతుంది. సో మిగతా అంతా రోడ్ అయితే బాగానే ఉంది. తలకోనకి వెళ్ళే మధ్యదారిలో ఇక్కడ బైక్స్కి టోకన్స్ తీసుకోవాలనేసి ఆపారు. ఒక బైక్ వచ్చేసి 15 rupees అంట, అదే కార్కి అయితే మాత్రం 100 rupees అంట. టోకెన్ ఇక్కడ మధ్యలో టోల్ గేట్ లాగా ఉంది కదా, ఇక్కడ టోకెన్ తీసుకునేసి ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఒకసారి ఇక్కడ నుంచి బైక్స్ అన్నీ చూడండి. సూపర్ ఉన్నాయి కదా, దారిలో వచ్చేటప్పుడు అంతా కూడా అంత అందరు అట్రాక్షన్, ఎంత బండ్ల మీదే పడింది, అందరూ ఏదో జాతర చూసినట్టు చూస్తూ ఉన్నారు బైక్స్ అన్నింటినీ వరుసగా వస్తా అంటే. సో మేబీ ఇక్కడ టోకెన్స్ తీసుకున్న తర్వాత ఇంక మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేసి డైరెక్ట్గా ఇంకా తలకోనలో మీట్ అవుతాను. బా ఇప్పుడే అక్కడ టోల్ గేట్ నుంచి కొంచెం ముందరకు వచ్చాము. ఇక్కడ నుంచి రోడ్ ఉంది, ఒక్కసారి ఈ వ్యూలో అంటే మొత్తం కరెక్ట్గా క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది మొత్తం చుట్టుపక్కలంతా చెట్లు. రోడ్ అయితే మాత్రం ఎంటీగా ఉంది, మేము తప్ప ఇంకెవ్వరు లేరు ఈ రోడ్లో. సో అందరూ మంచి ఫ్లోలో వెళ్తున్నాము, అంటే కాకపోతే అదే కర్వ్స్ వస్తాయని చెప్పారు. అండ్ అవి దగ్గర మాత్రం కొంచెం చూసుకొని అండ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తా ఈ రైడ్లో మొత్తం ఈ చెట్లు ఈ రోడ్డు. నేనైతే మాత్రం ఇక్కడికే సాటిస్ఫై అయిపోయినా, ఇంకా లొకేషన్కి వెళ్తే ఎట్లుంటుందో ఏమో తెలియదు, కానీ నేనైతే మాత్రం ఇక్కడికే ఫుల్లీ సాటిస్ఫైడ్ అబ్బా ఈ రైడ్లో మాత్రం. అదే చెప్తాం కదా, మనం ఏదన్నా పక్కగా ప్లాన్ చేసుకొని
ఈ లొకేషన్కి వెళ్దాం, ఈ టైంకి స్టార్ట్ అవుదాం, అది ఇది అనుకున్నాం అనుకో, అంత ఇదిగా ఉండదు. అదే ఇప్పుడు చూడండి, ఏం ప్లాన్ చేయకుండా వచ్చినాం, రైడ్ మాత్రం అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. లొకేషన్ అట్లుంది, రోడ్ అట్లుంది, మీరు నా తెలిసి మీకు కనిపిస్తూనే ఉంటుంది, ఒకసారి చూడండి మొత్తం అట్లా ఎంత బాగుందో. ఇంత ప్లెజెంట్గా ఉంటే మనం ఎంత దూరమైనా హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇబ్బందే లేదు. అన్నోళ్ళు అయితే మాత్రం కొంచెం ఫాస్ట్ వెళ్తున్నారు, అయినా పర్వాలేదు, మనం వాళ్ళని మ్యాచ్ చేయలేకపోయినా సో రైడ్ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తా పోదాం. సో ఫైనల్గా లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. వచ్చే దారంతా కూడా మీరు చూసే ఉంటారు, మొత్తం చెట్లతో మొత్తం చాలా బాగుండింది. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే ఒక లొకేషన్కి వచ్చి ఇక్కడ బైక్స్ అన్ని కూడా పార్క్ చేసాం, ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా లొకేషన్, మొత్తం వాటర్ మీద అంతా ఈ సన్ రైజ్ పడుతూ, ఈ చెట్ల మధ్యలో నుంచి కూడా సన్లైట్ పడుతూ, మొత్తం లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. అంటే మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాకా, కానీ అస్సలు మాకు టైమే తెలియదు, ఫుల్లీ వాటర్లో ఈ ఇదేదో చెట్టు ఇక్కడ నీళ్ళ మధ్యలో పడిపోయింటే దీని మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో సరే, నేను చెప్పేది కాదు, ఒకసారి నీ మాటల్లో చెప్పి లొకేషన్ మొత్తం ఎట్టుందో. హాయ్ గాయ్స్, లొకేషన్ అయితే అల్టిమేట్గా ఉంది అసలు. ఫోన్లో ఫోన్లో కానీ కెమెరాలో అంత క్లారిటీ, అంటే మేము నాకుడ్ అయితే ఏదైతే చూసినామో అది అంత కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ పీక్స్ అసలు ప్లేస్ అయితే ఒక రేంజ్లో ఉంది. లొకేషన్ ఎక్కడైనా వంశీని అడగని చెప్తాడు. లొకేషన్ ఏముంది, తలకోన అందరికీ తెలిసింది. తలకోన ఎంటర్ అయిన తర్వాత మాత్రం రోడ్స్ చాలా బాగున్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్యాచెస్, డీప్ కర్వ్స్ ఉన్నాయి. డీప్ కర్వ్స్ కూడా కొంచెం జాగ్రత్తగా రండి, డీప్ కర్వ్స్ ఉన్నాయి కొంచెం. నాకు ఒక రెండు దగ్గరలు మిస్ అయింది, నాకు ఒక దగ్గర మిస్ అయింది. ఆల్మోస్ట్ నేను మట్టి దాకా వెళ్ళిపోయినా, ఎట్లా కంట్రోల్ చేసుకున్నాం మళ్ళా. కానీ వచ్చిన దానికైతే మాత్రం కంప్లీట్లీ 200% వర్త్. ఇక్కడ మాత్రం చాలా, అంటే మేము ఇప్పుడు కొంచెం సన్లైట్ ఉంది కానీ మేము వచ్చినప్పుడు సన్లైట్ అంత, అంటే అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట సన్లైట్. అసలు ఆ చెట్ల మధ్యలో నుంచి ఆ సన్లైట్ అట్లా రేస్ పడతా ఉంటే అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్. అసలు లొకేషన్ అయితే పీక్స్, ఇంకా అంటే స్పీచ్లెస్ అనమాట, ఇంకేం చెప్పలేము దాని గురించి. ఆ సన్లైట్ పడతా, చెట్లు ఒక పక్క, యాక్చువల్లీ కెమెరాకి ఆ లైట్ సన్లైట్ వల్ల రికార్డ్ కాలేదు. సో మనదైతే 256 మెగాపిక్సెల్ కళ్ళు, సో కెమెరా ఇంకా అప్డేట్ అవ్వాలి, టైం పడుతుంది. ఇంకా ఈ లొకేషన్ గురించి ఇన్ డీటెయిల్ వ్యూస్ కావాలంటే మాత్రం అన్న ఛానల్లో చూడండి, హిప్పియాన్ సూపర్ బైక్. మొత్తం డ్రోన్ షాట్స్ చాలా బాగా వచ్చాయి. అంటే నేను కొన్ని శాంపుల్స్ అంటే ఫోన్లో చూసా, ఇప్పుడే షాట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో చూడండి. నీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్పాయి, vamsi_reddy_s. ఇప్పుడు ఇక్కడ కింద కనిపిస్తుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇక్కడ దాంట్లో చూడండి అండర్ వాటర్ షాట్స్ చాలా తీసాం. ఇక్కడ ఏదో ట్రై చేసిన, ఏదో మనకంత సినిమాలో ఏదో చిన్న చిన్న వీడియోలు తీసినట్లు. వెనకాల అన్న కూడా బ్లాగ్ చేస్తున్నాడు. హాయ్ హాయ్ చెప్పేసినాడు. ఫైనలీ డ్రోన్ షాట్స్ అన్ని, ఇంతసేపు ఒకడే ఉండి డ్రోన్ షాట్స్ అన్ని నీట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాడు అనమాట. మొత్తం డ్రోన్ షాట్స్ అవన్నీ కూడా కావాలంటే మాత్రం అన్న ఛానల్లో చూడండి, ఎక్స్ట్రాడినరీగా వచ్చే ఒక్కొక్క డ్రోన్ షాట్ మాత్రం. ఈ ప్లేస్ మాత్రం నెక్స్ట్ టైం మీరు చూడండి, ఉంటుందో ఉండదో తెలియదు. రీసెంట్గా పడిందంటే చెట్టు ఇది, నేనేదో సాహసాలు చేసి చెట్టు మీద కూర్చున్నాం. యాక్చువల్గా బైక్స్ అక్కడ పార్క్ చేసాం కదా, అక్కడ ఇంకా ఫుల్ వాటర్ ఫ్లో ఉన్నింది ముందు, అంటే లాస్ట్ వన్ మంత్ బ్యాక్ కూడా ఫుల్ వాటర్ ఫ్లో అయితే ఉన్నింది. ఇప్పుడు అదే రెయిన్స్ అన్నీ పడడం కూడా తగ్గిపోయాయి కాబట్టి ఫ్లో అంతా కూడా తగ్గిపోయింది. అయినా కొంచెం లైట్గా ఫ్లో వస్తుంది కాబట్టి బైక్స్ అన్నీ అక్కడ పార్క్ చేసాం. మొత్తం ఫ్లో వచ్చేటుకుని ఉంటే మాత్రం ఇంకా సూపర్ ఉండేది లొకేషన్. మొత్తం లొకేషన్ పరంగా చూసుకుంటే ఇట్స్ అల్టిమేట్. ఇంకా కాసేపు ఉంటే రైడ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. బాక్రాపేట వరకు చలి బీభత్సం అసలు. బాక్రాపేట అంటే జాకెట్ వేసుకొని అన్నీ వేసుకున్నా స్టిల్ చలి బీభత్సంగా ఫీల్ అయినాము. ఇక్కడికి రీచ్ అవ్వగానే సమ్వాట్ బెటరు. ఆ రైడింగ్ కర్వ్స్ అయితే చాలా డీప్ కర్వ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా రండి. ఎందుకంటే కర్వ్స్ మధ్యలో ఇసుకుంది, అక్కడ మట్టి ఉంది రోడ్డు పైన. సో ఆ కర్వ్స్ దగ్గర జాగ్రత్తగా రండి. బట్ రోడ్ అయితే అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆ మంచు పక్కన చెట్లు కానీ, అంటే ఈ వర్షాలు పడి చెట్లు బాగా రెడీ అయినాయి కదా, మంచు కానీ చెట్లు కానీ, జనాలు అయితే ఇంకా క్రేజీ రియాక్షన్స్, అన్ని బండ్లు భారీగా వర్ర వర్ర అని వస్తా ఉంటే మొత్తం జనాలంతా పక్కనే. నాకు తెలిసి అరౌండ్ రోడ్డు మధ్యలో ఒక 10 మంది ఫోన్లు ఎత్తుకొని మాకు తెలియకుండా వీడియోలు తీస్తున్నారు. కొంతమంది అయితే ఇట్లా ఒకటి రెండు మూడు వాళ్ళకంతా పక్కన పెట్టు, నేను బండిలో పోతానే జుప్ అంటాను, ఏంటంటే హిప్పీ అయిన బండి పోతాను పక్కన. అక్కడ షెడ్ దగ్గర అయితే బైక్స్ అన్ని పార్క్ చేసినాం. అండ్ అట్లే వచ్చి ఇక్కడ నీళ్ళ మధ్యలో ఈ చెట్లు అయితే, ఈ చెట్టు అట్టే పడిపోయింది నాకు తెలిసి మొన్న వాటర్ రెయిన్ కనుకుంటా. సో దీని మీద ఇప్పుడు అన్న ట్రై చేస్తున్నాడు నడుచుకుంటూ రావడానికి. మేమిద్దరం అయితే ఎట్లా ఒకటి వచ్చేసినాం.
ఓకే అన్న లొకేషన్ నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న అద్భుతంగా ఉంది సెకండ్ టైం తలకోన అట్లీస్ట్ వాటర్ ఫాల్స్ కాకపోయినా ఇక్కడికి రావడము సో లాస్ట్ టైం ఏమో ఫుల్ గలబా గలబాగా గోలగోలగా ఉండింది నేను వచ్చినప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా అర్లీ మార్నింగ్ కాబట్టి సో మేము మాత్రమే ఉన్నాం మోస్ట్లీ అండ్ లాస్ట్ ఫైవ్ మినిట్స్లో రెండు మూడు కార్లు వచ్చినాయి కానీ బట్ దానికి ముందు అయితే మేము మాత్రమే ఉన్నాం ఒకసారి మీరు ఆడ బైక్ లైన్ అప్ కూడా చూడవచ్చు అల్టిమేట్ ఉందన్నమాట ప్లేస్ విత్ బ్రదర్స్ సో డెఫినెట్లీ చూడండి లాస్ట్ వరకు వీడియో సో తను బాగా షూట్ చేసి ఉంటాడు అండ్ ఎడిట్ చేసి ఉంటాడు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆల్రెడీ మీకు చెప్పినాను కదా లైఫ్ ఆఫ్ రామ్ తను తీసిండే తన బ్యాచ్ గ్రూప్ తీసిండే చూడమని సో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి ఉంటాను అనేసి అనుకుంటున్నాను ఒకవేళ చేయనట్లయితే సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి తన ఛానల్కి కూడా అండ్ తిరుపతి అరౌండ్ ఇన్ అండ్ అరౌండ్ ఏమన్నా తిరుపతి ప్లేసెస్ ఉన్నా తను ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాడు సో డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అన్న సో నాతో పాటు నాకు తెలిసి ఈరోజు మీరు అందరూ కూడా ఈ బ్లాగ్ని అయితే ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నా సో ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ది వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై డే లివ్ యువర్ లైఫ్ లివ్ యువర్ డ్రీమ్స్ స్టే సేఫ్